బిగ్ బాస్ సీజన్ 6లో రాజ్ మంచి ప్లేయర్, కానీ ఇతను ఎంత బాగా ఆడినా కూడా నాగార్జున దగ్గర నుంచి గుర్తింపు రావడం చాలా తక్కువ. అసలు నాగార్జున ఎక్కువగా తనని పెద్దగా పొగట్టు, అసలు తనని ఇన్వాల్వ్మెంట్లోకి తీసుకురాడు. అయితే ఈసారి గేమ్లో కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా లీడర్స్ టీంలో రాజ్ ప్రాణం పెట్టి ఆడాడు. రేవంత్ ఎంత స్ట్రాంగ్ ప్లేయరో రేవంత్తో పాటుగా రాజ్ బాలాదిత్య ఇద్దరు కూడా చాలా అద్భుతంగా ఆడారు. ఫైమా, శ్రీహాన్, ఆదిరెడ్డి, కీర్తి వీళ్ళు వేసిన ప్లాన్లకు, ఫిజికల్ టాస్కులకు ఎదురిదారు. ముఖ్యంగా రైడింగ్కి పూర్తిగా రాజే వెళ్ళటం జరిగింది. అక్కడ కీర్తి తన బెస్ట్ ఫ్రెండ్ అయినప్పటికీ తనని కూడా రెచ్చగొట్టి ఏదో రకంగా ఆ కాయిన్స్ తెచ్చేయడానికి ప్రయత్నించాడు, మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. అంత ఫైటింగ్ జోన్లో కూడా రేవంత్ ఫైమా మీద అటాక్ చేస్తున్నా కూడా రాజు తన వంతు స్టాండ్ తీసుకున్నాడు. మధ్య మధ్యలో కామెడీ చేస్తూ తనదైన స్టైల్లో మంచి ఎంటర్టైన్మెంట్ అందించాడు. అయితే మొదటిసారి నాగార్జున రాజ్ని పొగడటం జరిగింది. రాజ్ నువ్వు చాలా బాగా ఆడేవని, అయితే ఆఖరిలో నువ్వు ఆ రత్నాలు ఏదైతే ఉన్నాయో అవి విసిరేయడం నువ్వు విసిరేసావా, ఇంకెవరైనా విసిరేసావా అని కొన్ని ప్రశ్నలు అడిగి రాజ్కి మంచి అప్రిషియేషన్ ఇచ్చాడు. ఇదే రకంగా ముందు ముందుకు చాలా బాగా ఆడాలని, రానున్న కాలం అంటే ఇప్పుడు ఇంకా కేవలం 4 వారాలు మాత్రమే మిగిలింది, 4 వారాలు మిగిలింది కాబట్టి అందరూ కూడా చాలా టఫ్గా ఆడాలని, రాను రాను బిగ్ బాస్ ఇంకాస్త కఠినంగా మారుతుందని, రాజ్ నువ్వు నిన్ను ఇంకా నిరూపించుకోవడానికి ఇంకా నీకు అవకాశాలు ఉన్నాయని, నువ్వు ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నానంటూ రాజ్కి అప్రిసియేషన్స్తో కూడిన సజెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది.